పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారికి, సహచర మంత్రివర్యులు తుమ్మల గారు, సీతక్క, సురేష్ అక్క, సోదరిమణి ఎంపీ గారు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, మీడియా మిత్రులు, ముఖ్యంగా రైతు కుటుంబ సభ్యులు, రైతు సంఘ నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానమైన అంశాలు బట్టి గారు, తుమ్మల గారు ఇంతకుముందే చెప్పారు. మార్పు కావాలని, పేదోడి రాజ్యం రావాలని, ఈ పేదోడి రాజ్యంలో రైతన్నకి మంచి జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ రకంగా వడివడిగా నడుస్తుందో మీ అందరికీ తెలియంది కాదు. సుమారు 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే పేదోడి ప్రభుత్వం వస్తే రైతన్నలకి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలని అప్పులు సాకు చూపించి తప్పుకోవాలని కానీ ఇంకొక వంక చూపించి ఇచ్చిన మాటకి వెనకడుగు వేయాలని కానీ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు లేదు. ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నింటినీ తిరిగి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు ఇస్తూ ఆనాడు చేసిన పెద్దల అప్పుని కడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా పేదోళ్లు, ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో కేబినెట్ మంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను, ఎమ్మెల్యేలుగాను, ఎమ్మెల్సీలుగాను మేమే పాలు పంచుకోకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకునే దాంట్లో భాగమే ఇది 4వ మీటింగు. ఉమ్మడి జిల్లాలో ఇవాళ 4వ మీటింగ్ జరుగుతుంది. 3 జిల్లాలు కంప్లీట్ అయ్యాయి. 10 జిల్లాల ప్రజల, రైతన్నుల ఆలోచనలకు అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతులని, నిరుద్యోగులను కూడా రెచ్చగొట్టే కార్యక్రమం ఒక పక్క చేస్తుంది, అదే రకంగా రైతులను కూడా మేమేదో దారాదత్తం చేశాం, ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరుగుతుంది అని వారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ అన్యాయం ఏంటయ్యా అంటే ఆనాడు ప్రభుత్వ భూసేకరణలో భాగంగా ప్రాజెక్టుల కోసం, రోడ్ల కోసం, మౌలిక వసతుల కోసం ఏవైతే రైతన్నలు భూములను సేకరించిన భూములకి, కొండలకి, గుట్టలకి, చెరువులకి ఇచ్చిన భూమికి 2-3 పాస్బుక్లు ఇస్తూ ఫామ్ హౌజులతో సహా ఆనాడు ఇచ్చిన రైతు బంధువుని అలా చేయాలనా, లేదు నిజంగా పేదోళ్ళకి చేస్తే మంచి జరుగుతుందా అని రైతుల్లో చర్చకపోతే ఆ చర్చని వక్ర మార్గంలో తీసుకెళ్లి లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. మీరే నిర్ణయం అయితే తీసుకుంటారో, ఇందాక ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు చెప్పినట్లు మీ నిర్ణయాలకు అనుగుణంగా మాకు ముందు ఏ నిర్ణయంతో మేము ఇక్కడికి రాలే, ఏదో మేము ఇదే చేయాలి అని మా మనసుల్లో పెట్టుకుని చర్చకు రాలే. మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చే సూచనలను స్వీకరించి వాటిని
తప్పకుండా తూచా తప్పకుండా వాటిని పాటించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాటి పెద్దలు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కి, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రైతు రుణమా రైతు భరోసా ఇవ్వరు అని. రైతులు ఎవరైతే ఉన్నారో వారు లోన్లు తీసుకోవడం కోసమో వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో పంపించడం కోసమో ఇతరత్ర కొన్ని కారణాల చేత ఎవరైతే పాన్ కార్డు ఉన్న రైతులు, పాన్ కార్డు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన కార్డు ఉన్న రైతులు, వ్యవసాయం మీద ఎవరైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఏ రైతన్నా కట్టడం, అటువంటి కార్డు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వంక చూపి రైతు భరోసాని ఇవ్వకుండా చూస్తున్నది అని ఒక ఆరోపణ చేస్తుంది ఆనాటి ముఖ్య నాయకులు. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. అసలు రైతన్న ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ మీద వచ్చిన రైతు పంట మీద వచ్చిన దాన్ని ఇన్కమ్ చూపిస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళకి రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఏదైతే రైతు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసిన పెద్దలు కొంతమంది ఫామ్ హౌస్ లో నాకు 800 కోట్లు వచ్చినాయి, 800 కోట్లు వచ్చినాయి అని లెక్కలు చూపించి ఆ లెక్కలకి ట్యాక్స్ కడుతున్న అటువంటి పెద్ద మనుషులకు మట్టుకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది మీరు నిర్ణయించండి. మీరు ఏది నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా ఆ మార్గాలనే ఆచరిస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.